You're a superhero. వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్లో టాటా అల్ట్రాజ్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాన్స్ గురించి డిస్కస్ చేద్దాం, కాన్స్ నెగిటివ్ గురించి. ఈ కార్లో నెగిటివ్ పాయింట్స్ ఏమున్నాయి ఏంటి అనేది. అల్ట్రాజ్ అనేది మనకు చాలా ప్రీమియం హ్యాచ్ బ్యాక్ అన్నమాట. టాటా మోటార్స్ నుంచి కొంచెం ప్రీమియం లెవెల్లో ఉంటుంది ఈ టాటా హ్యాచ్ బ్యాక్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే, ఫస్ట్ కాన్ చూసుకున్నట్లయితే అన్రిఫైన్డ్ ఇంజిన్ అంటున్నారు. సో ఈ కార్ మనకు 2 BS6 కంప్లైంట్ ఇంజిన్తో వస్తుంది. ఒకటి చూసుకున్నట్లయితే 1.2 liter 3-cylinder పెట్రోల్ ఇంజిన్. ఇది 86 PS ఆఫ్ పవర్ అండ్ 113 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. దీంట్లో 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అవైలబుల్గా ఉంది. ఇక నెక్స్ట్ ఇంజిన్ కనుక చూసుకున్నట్లయితే నెక్సాన్లో వచ్చినట్టుగా 1.5 liter 4-cylinder డీజిల్ ఇంజిన్. ఇది మనకు 90 PS ఆఫ్ పవర్ అండ్ 200 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ పెట్రోల్ ఇంజిన్ కనుక గురించి మాట్లాడుకున్నట్లయితే సేమ్ టియాగోలో వచ్చిన ఇంజిన్ అనమాట. సో పంచ్ టార్కు చూసుకున్నట్లయితే చాలా తక్కువగా ఉంటుంది అండ్ రిఫైన్మెంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇంజిన్ నాయిస్ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. మీరు వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ఇంజిన్ నాయిస్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అండ్ ఇక డీజిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే 3000 RPMలోనే మనకు హార్డ్ పవర్ అండ్ జనరేట్ చేస్తుంది కాబట్టి స్మూత్గా జరిగిపోతుంది అనమాట దీని ఆపరేషన్స్ అనేవి. సో ఇది పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ గురించి. సో మీరు కనుక అల్ట్రాస్ కనుక వెహికల్ ఏదైనా తీసుకోవాలనుకుంటే పెట్రోల్ పక్క పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా అన్రిఫైన్డ్ ఇంజిన్ అనమాట పెట్రోల్ ఇంజిన్ అనేది. సేమ్ టియాగో ఫీల్ అయినట్టు ఫీల్ అవుతారు. మీకు ఓన్లీ మనకు బాడీ వైజ్గా అల్ట్రాజ్ ఉంటుందేమో కానీ పర్ఫార్మెన్స్ వైజ్గా మీకు టియాగోనే చేతిలో పెడతారు. సో ఇదనమాట కంప్లీట్గా మాట్లాడుకున్నట్లయితే. ఇంకా మనకు వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు 1.2 liter టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ని తీసుకొద్దామని. సో ఇది 102 PS ఆఫ్ పవర్ అండ్ 140 Nm ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. సో ఇది చూడడానికి చాలా పవర్ఫుల్గా ఉంది అండ్ టర్బో కాబట్టి చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇంజిన్ అనేది. అండ్ డీసీటీ ట్రాన్స్మిషన్ ఇస్తున్నారు. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ఇప్పుడు ఇది ఇంకా లాంచ్ అవ్వలేదు. సో నాకు తెలిసి ఒక 2-3 months మనకు టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అల్ట్రాజ్లో. సో ఇదనమాట కంప్లీట్గా ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే. మీరు ఇంజిన్ అల్ట్రాజ్ కనుక పెట్రోల్ అనుకుంటున్నట్లయితే అల్ట్రాజ్ను వదిలిపెట్టడమే బెటర్. డీజిల్ అయితే ఖచ్చితంగా అల్ట్రాజ్ తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కాన్ గురించి మాట్లాడుకున్నట్లయితే క్లంకీ ట్రాన్స్మిషన్. ఇందులో మనకు 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ని స్టాండర్డ్కి ఇస్తున్నారు. గేర్ షిఫ్టింగ్ ప్రాబ్లం ఉంది ఓన్లీ పెట్రోల్ వర్షన్లో. షిఫ్టింగ్ అనేది అంత స్మూత్గా లేదంటున్నారు అండ్ కొంచెం క్లంకీగా ఉంది. అండ్ గేర్ రాడ్ కూడా చాలా షేక్ అవుతుంటుంది ఫ్రెండ్స్. నీకు నేను పర్సనల్గా డ్రైవ్ చేశాను. గేర్ రాడ్ అనేది మనకు వైబ్రేట్ అవుతుంటుంది. మీ చెయ్యి కూడా కొంచెం వైబ్రేట్ ఫీల్ అవుతారు మీరు. సో ఇదనమాట క్లంకీ ట్రాన్స్మిషను. అండ్ కొంచెం ట్రాన్స్మిషన్ అనేది పెట్రోల్లోనే ఈ విధంగా ఉంది, డీజిల్లో బాగానే ఉంది. సో ఇదనమాట కంప్లీట్గా ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే. ఇక థర్డ్ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్స్టీరియర్ పియానో బ్లాక్ టోన్ ఫినిష్లో ఎక్కువగా ఇస్తున్నారు బండి మాత్రం చూసుకున్నట్లయితే ఎక్స్టీరియర్ వైజ్గా. బ్యాక్లో చూసుకోండి మీరు, రియర్ విండ్షీల్డ్ అయినా కానీ మనకు బంపర్ అయినా బ్యాక్ సైడు మొత్తం పియానో బ్యాక్ టచ్ ఫినిష్ ఇచ్చేసాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనము నార్మల్గా డ్రైవ్ చేసేటప్పుడైనా లాంగ్ డ్రైవ్స్ డ్రైవ్ చేసేటప్పుడైనా ఎక్కువగా డస్ట్ పార్టికల్స్ పట్టేస్తాయి కదా, బ్లాక్ని పట్టేసే ఛాన్స్ ఉంది. అండ్ నార్మల్గా మీరు ఆఫ్ రోడింగ్ అలాంటప్పుడు చేసేటప్పుడు ఏమవుతుందంటే రాళ్ళు ఎగిరి తగులుతుంటాయి మనకు బంపర్కైనా కానీ పైన ఇక్కడ విండ్షీల్డ్కైనా కానీ. తగిలినప్పుడు ఏమవుతుందంటే మీకు బాడీ అయితే ఓకే బాగుంటుంది తట్టుకుంటుంది, బట్ ఇది పియానో బ్లాక్ టచ్ ఫినిష్ కాబట్టి రాళ్ళ ద్వారా గీతలు పడే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ అప్పుడు ఏంటంటే కొంచెం చూడడానికి ఆక్వర్డ్గా కనిపిస్తుంది రియర్ లుక్ అనేది. సో పియానో బ్లాక్ టచ్ ఫినిష్ ఇస్తే ఓకే బాగుంది కానీ బట్ ప్రాక్టికల్గా చూసుకున్నట్లయితే మనకు గీతలు పడుతున్నాయి కాబట్టి. సో ఇది కూడా ఒక కాన్ కిందకే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ మూడు అనమాట నాకు అనిపించినవి కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే. ఓన్లీ అన్రిఫైన్డ్ ఇంజిను అండ్ ట్రాన్స్మిషను, ఎక్స్టీరియర్ వైజ్గా చూసుకున్నట్లయితే ఈ పియానో బ్లాక్ టచ్ ఫినిష్, ఈ మూడు కాన్స్ అనమాట. మీరు ఇక్కడ పెట్రోల్ ఇంజిన్ వద్దనుకున్నారనుకో బెస్ట్ అనమాట, ఇక బెస్ట్ ఛాన్స్ తీసుకున్నట్లే మీరు. ఇక మీరు డీజిల్ ఇంజిన్ తీసుకోవచ్చు. జస్ట్ బ్యాక్ సైడ్ అంటారా, ఇక అది అది డిజైన్లో భాగం కాబట్టి మనం ఏం చేయలేము. సో వీళ్ళు ఏమైనా చేంజ్ చేస్తే చెయ్యొచ్చు. సో ఇదనమాట కంప్లీట్గా కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే. ఇక మనం ప్రోస్ గురించి మాట్లాడుకుందాం.
ఫస్ట్ ప్రోన్స్ గురించి ప్రోస్ గురించి చూసుకున్నట్లయితే కిల్లర్ రోడ్ ప్రెజెన్స్. వెహికల్ చూడడానికి ఎక్సలెంట్గా ఉంటుంది. రోడ్డు మీద ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి డిఆర్ఎల్స్, మస్క్యులర్ బ్యానెట్తో 16-inch అలాయ్ వీల్స్ ఇస్తున్నారు. ఎక్సలెంట్ కంట్రాస్టింగ్ రూఫ్ వస్తుంది. అటెన్షన్ వైజ్ చూసుకున్నట్లయితే వెహికల్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు చూడడానికి కూడా మీరు రోడ్డు మీద వెహికల్ వేసుకొని వెళ్తున్నప్పుడు నార్మల్ కార్స్లా కాకుండా కొంచెం ప్రీమియంగా కనిపిస్తుంది మనకు ఈ అల్ట్రాజ్ కార్ అనేది. అంత బాగుంటుంది ప్రెజెన్స్, రోడ్ ప్రెజెన్స్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది ఈ కార్కి. అండ్ సెకండ్ కార్ చూసుకున్నట్లయితే బ్యాలెన్స్డ్ సస్పెన్షన్ అండ్ హ్యాండ్లింగ్. హ్యాండ్లింగ్ వైజ్ చూసుకున్నట్లయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు వెహికల్ని డ్రైవ్ చేయాలంటే. సింపుల్గా మీరు ఎంత దూరమైన లాంగ్ డ్రైవ్స్ అనేవి చేసుకుంటూ వెళ్ళొచ్చు. హై స్పీడ్స్లో చాలా బాగా ఉంటుంది. ఎక్సలెంట్ డైనమిక్స్ చేశారు. అండ్ చాసిస్ చాలా స్టేబుల్గా ఉంటుంది. హై స్పీడ్లో వెళ్ళినప్పటికీ ఏదైనా కానీ మనం కంఫర్ట్గా లాంగ్ డ్రైవ్స్ అయినా కానీ సిటీలో అయినా కానీ ఎంత మాత్రం మనం అలసిపోకుండా మంచిగా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అనమాట. అంత హ్యాండ్లింగ్ అనేది ప్రాక్టికల్గా చూసుకున్నట్లయితే బాగుంటుంది. సస్పెన్షన్ వైజ్ అయితే మాత్రం ఎక్సలెంట్ సస్పెన్షన్ ఇచ్చారు. కొంచెం కూడా వెహికల్ అనేది అటు ఇటు జరగదు ఫ్రెండ్స్. ఇదన్నమాట కంప్లీట్గా మనం మాట్లాడుకున్నట్లయితే హ్యాండ్లింగ్ అండ్ సస్పెన్షన్ గురించి. ఫ్రెండ్స్ ఇక మనం నెక్స్ట్ మంచి విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్లో స్పేసియస్ క్యాబిన్ వస్తుంది. ఆల్బర్ట్ బర్డ్ సీ బర్డ్ పేరు అయిన వింగ్స్ ఆధారంగా చేసుకొని మనకి ఈ కార్ అనేది డిజైన్ని ఆ విధంగా చేశారనమాట. సో రైవల్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే చాలా వైడ్గా ఉంటుంది అండ్ కొంచెం బాగుంటుంది అనమాట. సబ్ 4 మీటర్ కాంపాక్ట్ హ్యాచ్ బ్యాగ్ కాబట్టి చాలా బాగుంటుంది చూడడానికి కూడా. అండ్ డోర్స్ మనకు 90 degrees వస్తాయి. సో దట్ మనం లోపలికి వెళ్ళాలన్నా కానీ బయటికి రావాలన్నా కానీ ఎంట్రీ ఎగ్జిట్ అయినా కానీ చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనం అంతగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. అండ్ క్యాబిన్ చూసుకున్నట్లయితే చాలా స్పేసియస్గా ఉంటుంది ఫ్రెండ్స్. సెకండ్ రోలో 3 adults కంఫర్ట్గా కూర్చోవచ్చు. నీ రూమ్ వైజ్, లెగ్ రూమ్ వైజ్ చాలా డీసెంట్గా ఉంటుంది. దీనికి కాంపిటీటర్ అయిన i20 గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు చూడడానికి బాగానే ఉంటుంది కానీ మనకు అండర్ థాయ్ సపోర్ట్ వైజ్ అయినా కానీ మనకు కంఫర్ట్ వైజ్ అయినా కానీ స్పేసియస్ క్యాబిన్ స్పేస్ వైజ్ అయినా కానీ అంతగా బాగోదనమాట అల్ట్రాజ్లో కంపేర్ చేసుకున్నట్లయితే. సో ఈ విధంగా మనకు అల్ట్రాజ్ అనేది చాలా స్పేసియస్ క్యాబిన్ ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ఎక్కువగా 5 members అలా ఫ్యామిలీ కార్ కోసం చూస్తున్నట్లయితే మంచి బెస్ట్ ఆప్షన్ ఇది అల్ట్రాజ్ అనేది. అండ్ ఇక ఫోర్త్ గురించి విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే యాక్సెసరీ ప్యాక్స్. మనకు చాలా లిస్ట్ అనేది ఉంది యాక్సెసరీ ప్యాక్స్ వైజ్గా చూసుకున్నట్లయితే. 7-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, TFT ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఇస్తున్నారు. అండ్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే వస్తుంది. రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఇస్తున్నారు. రియర్ కెమెరా, అంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటో ఐడియల్ స్టార్ట్ స్టాప్ బటన్, క్రూజ్ కంట్రోల్ లాంటి ఎన్నో ఫీచర్స్ని బేసిక్ వేరియంట్స్ నుంచి మనకు ఇస్తున్నారు. అంటే బేసిక్ వేరియంట్ అంటే ఇవన్నీ బేసిక్ వేరియంట్లో రావు, వేరియంట్ని బట్టి వేరియంట్కి మనకు వేరీ అవుతుంటాయి అనమాట. సో ఈ విధంగా ఒకవేళ మీరు ఈ ఫీచర్స్ కావాలనుకుంటే మనకు బేసిక్ వేరియంట్ తీసుకొని దాన్ని టాప్ ఎండ్ వేరియంట్ లాగా మార్చుకోవచ్చు. అంత అలా ఆ ఛాన్స్ కూడా ఉంది మనకు. యాక్సెసరీ ప్యాక్స్ ఉన్నాయి. అండ్ ఇదంతా అనమాట కంప్లీట్గా యాక్సెసరీస్ వైజ్గా చూసుకున్నట్లయితే మీకు ఎవ్రీ యాక్సెసరీ అనేది ఖచ్చితంగా మనకు వాళ్ళ షోరూంలో ఖచ్చితంగా దొరుకుతుంది. అండ్ పార్ట్స్ వైజ్ చూసుకున్నా కానీ, ఆఫ్టర్ మార్కెట్ సేల్స్ వైజ్ చూసుకున్నా కానీ వెహికల్ అనేది కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ మనకు ఇంజిన్ రిఫైన్మెంట్ ఇక్కడ కూడా తక్కువ ఉంది. బట్ మీరు మాత్రం ఓన్లీ డీజిల్ అనుకుంటేనే అల్ట్రాజ్కి రండి ఫ్రెండ్స్. పెట్రోల్ తీసుకుందాం అనుకుంటే మాత్రం అసలు రావద్దు మీకు. మీరు దీన్ని వదిలేసి సపోర్ట్ చేయకుండా టియాగో తీసుకోవడం బెటర్. ఒకవేళ పెట్రోల్ అల్ట్రాజ్ అనుకుంటున్నట్లయితే కళ్ళు మూసుకొని టియాగో తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇదే డిజైన్ అక్కడ ఇస్తున్నాడు. ఇప్పుడు మీరు చూడొచ్చు ఫ్రంట్ బాగానైతే సేమ్ మనకు అల్ట్రాజ్లే పెట్టేశాడు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి అల్ట్రాజ్ తీసుకుంటా అన్నా కానీ పెద్దగా కుదరదు, పెద్దగా తేడా ఏముండదు. మీకు సేమ్ డిజైన్ ఇస్తున్నాడు అక్కడ ఇక్కడ, సేమ్ ఇంజిన్ మీకు ఇచ్చేస్తున్నాడు. జస్ట్ ఇది ప్రీమియం టచ్ ఫినిష్ వస్తుంది. సో మీకు ఇంజిన్ నాయిస్ అనేది అండ్ పర్ఫార్మెన్స్ అనేది అంత పంచిగా ఉండదు. బట్ మీరు ఓన్లీ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ కానీ డీజిల్ ఇంజిన్ కానీ మైండ్లో ఉన్నట్లయితే అప్పుడు అల్ట్రాజ్కి రండి. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే. అండ్ ఇక ఈ కార్ని దేనికోసం తీసుకోవచ్చు అంటే ఫ్యామిలీ వైజ్గా తీసుకోవాలన్నా కానీ ఫ్యామిలీ కార్ లాగా, అండ్ సిటీలో కానీ హైవేలో కానీ లాంగ్ డ్రైవ్స్ చేసేటప్పుడు చేయాలి. అండ్ మంచిగా ఉంటుంది, మంచి కంఫర్ట్ కార్ ఒకటి కావాలంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది కార్ అనేది. ప్రీమియంగా కనిపిస్తుంది మీకు చూడడానికి. రోడ్ ప్రెజెన్స్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఒక యూనిక్ లుక్ వస్తుంది మీకు రోడ్డు మీద వెళ్ళగానే. అలా ఉంటుంది నార్మల్ కార్స్ లాగా ఏదో చూడడం కాకుండా కొంచెం డిఫరెంట్గా చూస్తారనమాట మీ అల్ట్రాజ్ని. సో ఇదనమాట కంప్లీట్గా ఫ్రెండ్స్ మనం మాట్లాడుకున్నట్లయితే టాటా అల్ట్రాజ్లో ఉన్న మంచి విషయాలు అండ్ చెడ్డ విషయాలు. సో మీకు ఏది ప్రయారిటీ అనేది దాని ప్రకారం వెళ్ళండి. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.